హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు అక్కడ ఆవు అయితే అలా కూర్చోండి కదా పాపం, దానికి చాలా రోజులు నేను పత్తిగడ్డ అయితే లేదు, ఇది కొంచెం పెరిగింది కదా, కట్ చేసి ఆవుకి వేద్దాం అనేసి అనుకుంటాను. ఎక్కువేం కాదండి, కొంచెం ఉంది, కొంచెమైనా కొంచెం ఇష్టంగా తింటుంది కదా అనే ఉద్దేశంతో ఇవి కట్ చేసి వేద్దాం అనేసి అయితే అనుకుంటాను. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, ఎక్కడ కూడా పచ్చగడ్డి అనేది లేకుండా పోయింది. మా అఖిల్ చూడండి, ఉదయం దీపం పెట్టేటప్పుడు మందార పువ్వులు తెమ్మంటే అక్కడ వదిలేశాడు, రెండు పువ్వులు అయితే వదిలేశాడు. ఇవ్వండి ఈ మందార చెట్టుకు ఒకటిను, ఈ మంద అటువైపు మందార చెట్టుకి రెండు పువ్వులు వదిలేశాడు. పువ్వులు అయితే బాగా పోస్తాయి మందార పువ్వులు. ఈ చెట్టువి అయితే ఇగోండి, ఇది ఉంది కదా ఈ చెట్టువి, ఈ చెట్టువి అయితే కెమెరా ఒకటివైపు తిప్పేసి నేను మాట్లాడేసాను అనమాట. ఇగోండి ఇటువైపు ఉందా, ఇందులో రెండు రకాల మందార పువ్వులు అయితే ఉన్నాయండి. ఒకటైతే ఆకులు అనేవి, ఆకులు కాదు మందార రెక్కలు, తిక్కుగా వచ్చాయి, కలర్ కూడా గొప్ప సూపర్గా ఉంది అనమాట. అంటే రెడ్డిష్ కాదు, ఒక రెడ్ కలర్గా ఉంది. ఇంకోటేమో మామూలుగా మందార ఆకులు పలుచగా ఉంటాయి కదా, మందార పువ్వు తాలూకు రెక్కలు అలా పలచగా వచ్చింది ఒకటి. ఇందులోనే రెండు రకాలు ఉన్నాయి, కానీ వేసింది మాత్రం ఒకే జడ్డు వేసాం, కానీ ఇందులో రెండు రకాలు ఎలా వచ్చాయి అంటే నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. సరే ఇప్పుడైతే కొంచెం గడ్డి అయితే కట్ చేస్తాను, దానికోసం కొడవలు కూడా తెచ్చేసుకోను, చూశారు కదా. ఇది దీంతో ఎప్పుడూ నేను కట్ చేయలేదు, కట్టర్ ఉండేది అంటే గడ్డి కట్ చేసుకునేది, కర్రలు కట్ చేసుకునే కట్టర్ ఉండేది, అది అయితే తొందరగా కట్ అయిపోయేది. ఇది అంత షార్ప్గా కూడా లేనట్టు ఉంది. మా అమ్మ అయితే వాడేదన్నమాట ఈ ఇది ఏంటంటారు కొడవలు, ఈ కొడవలు. ఇంకోటి ఉంది, అది అస్సలు షార్ప్ లేదు. ఇంకా కట్టర్ అయితే దొరకలేదు, ఎంత వెతికినా కూడా చూడాలి ఎలా కట్ అవుతుందో ఏంటి అనేది. ఈ గడ్డి అయితే కట్ చేసాను, ప్రస్తుతానికి ఇదైతే సరిపోతుంది. తినడానికి ఏముంది, ఎక్కువ తింటుంది కానీ కొంచెం పచ్చగడ్డి కదా, కొంచెం కొంచెం వేద్దామని చెప్పేసి ఇటువైపు ఉండేది మొత్తం కట్ చేస్తాను. ఇది కట్ చేసేయడంలో ఇబ్బంది ఏముండదు, మళ్ళీ వాటర్ వేస్తుంటే చిగుర్లు వస్తూనే ఉంటాయి దీనికి, అందుకని కట్ చేస్తాను అన్నమాట. కూర్చున్న ఆవు లేచి నా వైపు చూస్తుంది అనమాట, అంటే నా కోసం గడ్డి కట్ చేస్తుందని దానికి తెలిసిపోయింది, ఎప్పుడు తెచ్చి వేస్తానా అని చూస్తుంది అనమాట. ఇంకా దాన్ని ఊరించకూడదు, ఇంకా ఎలాగో కట్ చేసాను కదా, ఇంకా తీసుకెళ్ళి వేసేస్తాను. ఇప్పుడు ఇవి కొట్టుకుంటే ఒక్కొక్కటి జారిపోతాను. బాగా ఎక్కువ వచ్చాయి, పచ్చిగడ్డి కదా బాగా బరువు కూడా ఉన్నాయి.
అది కూడా అలా నడుచుకొని వచ్చేస్తుంది చూడండి. కాలు కాలుకి తాడు ఇరుక్కుపోయింది కానీ తీసింది, తీసేసి అలా ముందుకు నడుచుకొని వచ్చేసింది చూడండి. ఇంకా నేను వెళ్ళేసరికి లేట్ అవుతుందో అనేసి ముందుకు వచ్చేసింది. మా జాకి ఎక్కడికి వెళ్ళింది అంటే అసలు కనిపించలేదు. పిలిచి పిలిచాం కానీ ఇంకా రాలేదన్నమాట. పద పద అటువైపు వేస్తాండ్రా అమ్మో, మీదకి వచ్చి నీ తోడు అంతవరకే ఉందలే. అది చూడండి నాతో పాటు అలా నడుస్తుందన్నమాట. ఆగమైంది ఆగట్లే, అంటే పచ్చగడ్డి చూసి చాలా రోజులు అయ్యింది కదా, అది కూడా ఆతృప్తి పడుతుంది. ఆగు 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 రాగి చూడండి, ఒక జంటలు ఆగిస్తుంది ఉండే దా. చూడండి ఎంత ఇష్టంగా తింటుందో పచ్చగడ్డి. ఈ రోజుల్లో దొరకడం అనేది చాలా కష్టము, ఎక్కడా ఉండదు కదా, అందుకని అది చాలా ఇష్టంగా తింటుంది. తోటలోన ఎక్కువ రామ్ చిలుకలు పెట్టలు ఎక్కువ ఉన్నాయి. ఇవి మొత్తం చింతకాయలు మొత్తం తినేసి కొట్టేసి వదిలేస్తాను అన్నమాట. తినేసింది, లాస్ట్కి అయితే వచ్చేసింది. పచ్చగడ్డి కదా ఒక 5 నిమిషాలు పట్టదు తినేయడానికి. సిగుమార కొంచెం లూజ్ అయిపోయింది, అది టైట్ చేశాను అనమాట. అంటే నాకు కట్టను రాదు, అది ముడి ఊడిపోయింది. నాకు వచ్చినట్టు ఎలాగో కట్టేశానులేండి. ఉండే ఇక్కడ ఈ ముడి జారిపోయింది ఉన్నట్లు. అది గడ్డి తినే ఆతృప్తితో ఉంది. ఎక్కడ తీసుకెళ్ళిపోతానేమో, ముడి జారిపోతుంది. ఆహా, ఇది లాగుతుంటే దానికి ముందు నొప్పి వస్తుంది, అందుకని అలా తల ఇసిరింది అన్నమాట. కట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కట్టాలి. ఆవుకి గడ్డి వేసిన అయితే అయిపోయింది. ప్రస్తుతానికి పచ్చగడ్డి వేసాను కదా, ఇంకా ఒక గంట అలాగే అయ్యేసాక దానికి కొంచెం మంచినీళ్ళు పెట్టిస్తే తాగేస్తుంది. మళ్ళీ సాయంత్రం వరకు దాంతో పనే ఉండదన్నమాట. అలా అక్కడ కట్టు దగ్గరే అటు అటు తిరుక్కొని అక్కడ చిన్న చిన్న వేవు ఉంటే మేసుకొని ఉంటుంది సాయంత్రము. మరి సాయంత్రం వచ్చేసి గుడిపెట్టేసి ఇంకా సాల్లో అయితే కట్టేసుకోవాలి. సాల్లో కట్టేసి ఇంకా ఎండుగడ్డ అయితే దానికి కొంచెం వేసిస్తే మళ్ళీ నైట్ అంతా తినేసుకొని మళ్ళీ పొద్దున్నే మళ్ళీ రోజులాగా ఇక్కడ తెచ్చి కట్టేయాలి. అది ఆవు డ్యూటీ అన్నమాట. ఇది మా అమ్మ చేసేది, మా అమ్మ క్యాంప్ వెళ్ళడము, ఈ డ్యూటీ నాకు కూడా పడింది అన్నమాట. స్టార్టింగ్లో నాకు భయం ఉండేది ఆవు గురించి, ఎందుకంటే అది పొడుస్తుందేమో మెల్లో కలిపి ఊపిసి పరిగెత్తుంది అన్నమాట, అందుకు భయం వేసింది. ఇప్పుడు అలవాటు అయిపోయింది, అది కూడా తెలుసుకుంది. ఇంకెవరూ లేరు, ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టు చాలా బాగా ఉంటుంది అన్నమాట.
నెమ్మదిగా ఆవు ఇంకా స్పీడ్గా పరిగెట్టకుండా నెమ్మదిగా వస్తుంది. ఇక్కడిని అక్కడి నుంచి కుర్తిగోలంకి తీసుకొచ్చినా సరే లేదా సాలకు తీసుకెళ్ళినా సరే సాల నుంచి కుర్తిగోలంకి తెచ్చినా సరే చాలా నెమ్మదిగా వస్తుంది. నేనైతే భయపడ్డాను, అలా ఏమీ జరగలేదు, చాలా మంచిగా అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.